वेलकम टू केटीवी तेलुगु नेनु वसंत मिशन 2024 विजेतलवर कार्यक्रमलो ई रोज ओक प्रत्येकमैन नियोजकवर्गं गुरिंचि तेलुसुकुंदां अंदर चूपु मछिलीपट्नं पैने विवादालकु విభేదాలకు పెట్టింది పేరు కృష్ణా జిల్లా నియోజకవర్గాల్లో బందరు హాట్ సీట్లలో ఒకటి ఇక్కడ బందరు లడ్డు ఎంత ఫేమస్ ఎమ్మెల్యే కూడా అంతే ఫేమస్ వైసీపీ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు జగన్ మీద ఈగ కూడా వాలనివని నేత మాజీ మంత్రి పేరుని నాని కానీ ఈయన ఈసారి పోటీ చేస్తారా లేక ఆయన కుమారుడు పేరుని కిట్టుని బరిలో దింపుతారా కొల్లు రవీంద్ర వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలా డీకొట్టబోతున్నారు వైసీపీ టీడీపీ హోరాహోరి పోటీలో విజయం ఎవరిది మచిలీపట్నం రాజకీయం రోజురోజుకి వేడెక్కుతోంది ఒక పక్క ఎమ్మెల్యే గడప గడపకి మన ప్రభుత్వం అంటూ ప్రతి గడపను టచ్ చేస్తూ ఉంటే మరో పక్క టీడీపీ కూడా రకరకాల కార్యక్రమాలతో బాదుడే బాదుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అంటూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఈ రెండు పార్టీలకు దీటుగా జనసేన బీజేపీ ప్రభావం చూపాలని ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాయి ప్రస్తుతం మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పేర్ని నాని ఎమ్మెల్యేగా ఉన్నారు గత ఎన్నికల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై ఘన విజయం సాధించారు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం రెండున్నరేళ్ళు జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు వైసీపీలో జగన్కి అత్యంత సన్నిహితుల్లో ఒకరు పేర్ని నాని తన కొడుకు రాజకీయ భవితవ్యం సెట్ చేసేందుకు రిటైర్మెంట్ ప్రకటించారు ప్రస్తుతం పేర్ని కిట్టు అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమవుతున్నారు ఇక టీడీపీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జనసేన నుంచి బండి రామకృష్ణ పోటీగా ఉన్నారు కానీ జనసేన టీడీపీ పొత్తు కుదిరితే ఒకరు తమ సీటు త్యాగం చేయక తప్పదు సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని రెండేళ్ల క్రితమే చెప్పారు ఇక తాను రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండగానే తన కుమారుడు రాజకీయ భవిష్యత్తుకి బాటలు వేయాలనేదే ఆయన ప్లాన్ కానీ పేర్ని కిట్టుకి మచిలీపట్నంలో ప్రత్యర్థులను ఎదుర్కొని గెలవగల సత్తా ఉందా జనసేన టీడీపీ కలిస్తే మళ్ళీ పేర్ని నాని ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందా ప్రజలు ఇబ్బంది పడకూడదని జగన్ మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నాడు నువ్వు దిగిపోరా బాబును దొబ్బి ఆయన వస్తాడని చెప్తున్నాడు తప్పదు ఇక మా లాస్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో నేను కలిసి మీటింగ్ ఉంటుందో ఉండదో నాకే తెలియదు కాబట్టి తప్పదు ఇక ఆయన బాధ భరించాల్సిందే నన్ను బందరుపోటు శంకుస్థాపన సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే తాను పోటీ చేయనని తేల్చి చెప్పారు పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో వారసులకు మాత్రం టికెట్ ఇచ్చేది లేదని అంతకు ముందే సీఎం చెప్పినా సరే తన మనసులో మాట నేరుగా నిండు సభలో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు బందర్ ఎమ్మెల్యే దీనికి కారణం తన కుమారుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేయటం సీఎం దగ్గర నానికి మంచి పలుకుబడి ఉండటమే కారణమని చెబుతున్నారు విశ్లేషకులు అధికార పార్టీ రాజకీయాలు ఇలా ఉంటే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం ఈసారి బందర్ సీటు మాదే ప్రభుత్వం మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక బందర్ టీడీపీలో గ్రూపులు లేకపోవటం కూడా కొల్లు రవీంద్రకి కలిసొచ్చే అవకాశం అని చెబుతున్నారు గత ఎన్నికల్లో జనసేన కాపు సామాజిక వర్గం ఓట్లను చీల్చటం వలన రవీంద్ర ఓడిపోయారనే భావనలో ఉంది టీడీపీ ఈసారి పొత్తు కుదుర్చుకుని చిత్తు చేస్తామని చెబుతోంది దీనికి తోడుగా ప్రతినిత్యం క్యాడర్ కి అందుబాటులో ఉంటున్నారు కొల్లు రవీంద్ర గతంతో పోల్చుకుంటే కొల్లు రవీంద్ర ఇప్పుడు మాస్ లీడర్ గా కనిపిస్తున్నారు బీసీ వర్గానికి నాయకత్వం వహిస్తున్న రవీంద్ర పైన హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపటం అటు బందరు ప్రజలు ముఖ్యంగా టీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు ఒకవేళ పేర్ని కిట్టు పోటీ చేస్తే మాత్రం రవీంద్ర అనుభవంతో గెలిచేయొచ్చు అంటున్నారు విశ్లేషకులు మత్స్యకార వర్గానికి సంబంధించిన కొల్లు రవీంద్రకు ఆ వర్గం ఓట్లు అదనపు బలంగా చెప్పుకోవచ్చు ఇక జనసేన టీడీపీ పొత్తు దాదాపుగా ఖరారైనట్లే అని చెప్పవచ్చు ప్రతిసారి సందర్భం లేకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించటం కాపు సామాజిక వర్గం కూడా పేర్నికి వ్యతిరేకంగా ఉండటం కొల్లు రవీంద్రకి శుభపరిణామం కానీ కొంతకాలంగా మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ వర్గానికి కొల్లు రవీంద్ర వర్గానికి విభేదాలు ఉన్న మాట వాస్తవమే ఇవి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర కొనకల్ల వర్గానికి విభేదాలు తొలగిపోతాయా టీడీపీ జనసేన పొత్తులో కాపు సామాజిక వర్గం రవీంద్రకు సపోర్ట్ చేస్తారా రవీంద్ర అనుభవం ముందు పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు నిలబడగలడా సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు సెలవు నమస్తే